చెందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో ప్రౌడ్ ఆఫ్ జోగపూర్ విలేజ్ ప్రజల పక్షం ఆధ్వర్యంలో ఆదివారం ప్రాథమిక పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బైరగోని లావణ్య మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని కొనియాడారు. జోగాపూర్ ప్రాథమిక పాఠశాల అన్ని పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చెందటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో గెలుపొందిన ప్రథమ బహుమతి మేకల లావణ్య, ద్వితీయ బహుమతి గొల్లపల్లి శ్రవంతి, తృతీయ బహుమతి వట్టెన్ల హరిత గెలుపొందగా విజేతలకు ఎంపీపీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమ సర్పంచ్ మేకల పరశురాములు, ఎంపీటీసీ మేకల గణేష్, ప్రధానోపాధ్యాయులు ఎడ్ల కిషన్, విద్యా కమిటీ చైర్మన్ తిరుపతి చందుర్తి, మూడపల్లి ప్రధానోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ, శ్రీనివాసాచారి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పక్షానికి కారకులైన గాజుల నరేష్ గారి అమ్మగారు, మరి సార్ గారికి, అదే విధంగా మర్రిగడ్డ గ్రామంలో బాలకిషన్ సార్ గారికి కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. అదే విధంగా ఈరోజు జిల్లా లెవెల్లో కూడా వారు అవార్డు తీసుకున్నారు. వారికి కూడా నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.